ఒకే చోట శివుడి 10 రూపాలు ఉన్న దేవాలయం ఉంది. yes మీరు విన్నది నిజమే. ఒకే చోట శివుడి 10 రూపాలు ఉన్న దేవాలయం ఉంది. ఇది మన తెలంగాణలోనే ఉంది. ఇంకో విషయం, కృష్ణమ్మ చింతలో కొన్ని నెలల పాటు మునిగిపోయి ఉండి కొన్ని నెలలు మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం కల్పించే శివుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఉండే ప్రతి లింగానికి ఒక్కో ప్రాంతానికి సంబంధం ఉంది అంటే ఎంతమంది నమ్ముతారు? శివుడు ఆ ఊరికి వచ్చాక అక్కడ ఉన్న స్థలాలు బంగారంగా మారిపోయాయి అంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఇది నిజం. ఈ గుడి ఎక్కడ ఉంది, అక్కడ ఉండే 10 లింగాలను చూడాలి అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మిస్ అయిపోతారు. ఇక ఎలాంటి సుత్తి సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సోమశిల్ల సిద్ధేశ్వరం 7వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. దీనిని చాళుక్యులు నిర్మించారని నమ్ముతారు. ఈ గుడి తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సోమశిల్ల గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత, మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ 15 దేవాలయాలు ఉన్నాయి. అందులో దాదాపు 10 దేవాలయాలు అన్ని శివుడి రూపాలే. ఒక్కో రూపాన్ని చివరిలో చూపిస్తాను, అందరూ వీడియోని మిస్ కాకుండా చూడండి, లేదంటే శివుడి రూపాలను మిస్ అయిపోతారు. ఇవే కాక ఇక్కడ అమ్మవారి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, కృష్ణమ్మ చింతలో కొన్ని నెలల పాటు మునిగిపోయి ఉండి తర్వాత మనకు శివుడు దర్శనమిస్తాడు. మీకు తెలియని ఇంకో నిజం, ఒకప్పుడు ఈ గుళ్ళు మొత్తం మునిగిపోయి ఉండేవి. కానీ శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో కృష్ణమ్మ నీటిలో మునిగిపోకుండా పాత సోమశిల్ల గ్రామం నుండి ఎత్తైన ప్రాంతానికి మార్చారు. ప్రతి శివరాత్రి నాడు శివుడు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి అందరికీ దర్శనమిస్తారు అని నమ్ముతారు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి శివరాత్రి నాడు చాలా సంబరాలు చేస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కృష్ణమ్మ పుష్కరాలలో ఇక్కడికి వచ్చే జనం కొన్ని లక్షల్లో ఉంటారు. ఒకప్పుడు అక్కడ ఉన్న స్థలాలు 10,000 కన్నా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ శివుడి రాకతో అక్కడ ఉండే స్థలాలు ఒక మంచి వ్యూ పాయింట్ గా మారిపోయాయి. అక్కడ ఉండే ఒక ప్లాట్ ధర ఊహించలేనంతగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి 1 కోటికి పైగా ఒక ప్లాట్ అమ్ముతున్నారని సమాచారం. మీరు సోమశిల్ల సిద్ధేశ్వరం రావడానికి ఎలాంటి సందేహం పెట్టుకోకండి. ఇక్కడ వ్యూ పాయింట్, దేవాలయాలు, బోటింగ్, స్విమ్మింగ్, ఇంకా చాలా అనుభూతులు చెందుతారు. ఇక్కడ మంచి మంచి హోటల్స్ కూడా రెడీ అయ్యాయి. అందరూ వచ్చి ఈ మహాశివలింగాలను దర్శనం చేసుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంకో విషయం, ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక అడవిలో ఉండి వచ్చి పోయే వాళ్ళను చూస్తూ, అంటే వాళ్ళకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉంటాడని వాళ్ళ నమ్మకం. ఇది ఎక్కడ అంటే సోమశిల్లకు వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అందరూ చూసి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి, తీరుస్తాడు. ఇది నేను చెప్పింది కాదు, అక్కడ ఉన్న జనాలు చెప్పింది. ఫ్రెండ్స్, సోమశిల్ల సిద్ధేశ్వరం గురించి అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రో నువ్వు అన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియోని చూసి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ మన తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి. టెంపుల్సే కాదు, ఇంకా చాలా నిజాలు దాగున్నాయి మన తెలంగాణలో. వాటన్నిటిని తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, లేదంటే మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్, అప్పుడే వెళ్ళిపోకండి, 10 దేవాలయాలు చూపిస్తాను చూడండి, 10 లింగాలను దర్శించుకోండి.